नमस्ते इवा अद्भुतम नर्सरी चूप्चोना अद्भुतमनी अंना मन की नर्सरी एक्सक्लूसिवली फर् टेरेस गार्डन अन्ट अटे चाला मोकल अभी पल्ल मोकल तरवा मन को पूल मोकल अभी अवैलबल उठाई इकड़ अंड ने आलरेना पच्चुना मंच हारवेटिंगना मोकल नीचे सो ई नर्सरी गुरी इवा परचय से बोतना अंड नर्सरी ओनर मन को अटे 20 इयर्स नीचे फील्ड उ सो आयन गुरी मन तेसकंदा मरी सो चूस कदा इकड़ सो नर्सरी नेम वे मन की कदा टेरा आर्गानिक्स अंडी इकड़ चूड़ा ट्रैनी अं कंसलटेंट्स सो इक मन को फस्ट मैं ओनर इंट्रड्यूस सो नरहरी गारु चूस कदा इक नमस्कार अम्मा ज्योति गारु नमस्कार अंडी नरहरी गारु सो नैन टेरेस गार्डन गार्डन को नैन सिक्स मंथ्स बैक वचान दर मोकलान चाल चक्कर अंत नीन वेरे नर्सरीकना मंची हार्वेस्टिंग इस्तुन्नाई पल्ल मोक्कलु सो मा सब्सक्राइबर्स की दीनी इंट्रोड्यूस चेद्दामनि मी दग्गरिकि वच्चानंडि चाला संतोषं अम्मा चाला संतोषं मीरु वच्चिनंदुकु मीरु कोंचें माकु अंटे एंदुकु ई फील्ड लोकि वच्चारु ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఇంత మంచి మొక్కల్ని మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అది మా సబ్స్క్రైబర్స్ కి ఒకసారి చెప్పండి నా పేరు నరహరి రావు అండి మా నర్సరీ వచ్చేసి పేరు వచ్చి టెరా ఆర్గానిక్స్ అనేసి ఇది మీకు ఈసిఐఎల్ నుండి దగ్గర పడుతుంది సైనిక్ పైరి మధ్యలో ఉందన్నమాట ప్లేస్ పేరు వచ్చి నేతాజీ నగర్ క్రాస్ రోడ్ అంటాము అయితే ఇక్కడ ఈ నర్సరీ యొక్క ప్రత్యేకత ఏం చెప్పాలంటే తర్వాత నా గురించి కూడా నేను చెప్తాను ఇక్కడ ఒకే చోట 100 కంటే ఎక్కువ మొక్కలు ఒకే చోట లభ్యమవుతాయండి అంటే ఈ మొక్కలు కూడా ఏంటంటే పెరటి తోట మిద్దె తోట మీద పండించుకునే రకంగా గ్రాఫ్టెడ్ మొక్కలండి ఇవాల రేపు ఏంటంటే మనము పొలాల్లో పండించుకోకుండా అర్బన్ సివిలైజేషన్ లాగా అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే మిద్దె తోట మీదనే పండించుకోవాలని చాలా మందికి ఆశగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే బయట దాంట్లో చాలా పెస్టిసైడ్స్ అవన్నీ కలవడంతోని మనం ఏ ఆహారం తింటున్నామో మనకే తెలియదు అలాంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇలా పెట్టాలని నేనేంటంటే నా గురించి చెప్పాలంటే గత 20 సంవత్సరాల నుండి నేను ఒక పెద్ద ప్యాషనేట్ టెర్రస్ గార్డెనర్ నండి సో నేను చాలా కష్టాలు పడ్డాను ఎక్కడి నుండి సేకరించాలి అని చాలా రాష్ట్రాలు తిరిగేవాడిని తర్వాత నాకు ఆలోచన వచ్చింది నేను ఎంత కష్టం పడుతున్నాను అలాంటి కష్టాలు వేరే వాళ్ళకి లేకుండా అన్నీ ఒకే చోట సమకూలిస్తే ఎంత బాగుంటుంది అనే ఒక ఆలోచనతోని టెరా ఆర్గానిక్స్ అనేది పెట్టడం జరిగిందండి జ్యోతి గారు సో ఇక్కడ పెట్టడంతో ఏంటంటే ఫస్ట్ మేము మొదలుపెట్టింది ఓన్లీ 40 రకాల మొక్కలే ఆ తర్వాత కస్టమర్స్ ఎంత ప్రోత్సహించారంటే మాకు అవి కావాలి ఇవి కావాలంటే ఇంకా దాని కూడా అహర్నిశలుగా పనిచేసుకుంటూ దాన్ని తీసుకురావడం జరిగింది చాలా బిజీగా ఉంటదండి అంటే చాలా మంది కస్టమర్స్ వస్తూనే ఉంటారు అది కస్టమర్ల ఆదరణ అమ్మ నేను చెప్పేది ఏంటంటే మంచి మనసుతో అన్ని మొక్కల్ని అంటే మీరు అడిగారు ఎక్కడి నుండి వస్తాయని ఒక్క చోట నుండి కాదమ్మ మన దగ్గర కూడా కొన్ని తయారవుతాయి అవి కూడా చూపిస్తాను నేను కొన్ని మన దగ్గర తయారవుతాయి కొన్ని డార్జిలింగ్ నుండి వస్తాయి కొన్ని షోలా అంటే ఇతర రాష్ట్రాల నుండి వస్తాయి కానీ ఒక ప్రత్యేకత ఏంటంటే మనం తీసుకొచ్చిన ప్రతి మొక్క మేము కస్టమర్కి ఇవ్వమమ్మ ఒక 6 నెలల నుండి ఒక సైకిల్ కంప్లీట్ అయ్యి మన ప్రదేశంలో అంటే ట్రాపికల్ క్లైమేట్లో అవి సక్సెస్ అయితేనే మనం ఇస్తాం అంతేకాని ఏదో దొరుకుతుంది తీసుకొచ్చాము అమ్మాము చేతులు దులుపుకున్నాము అని కాదమ్మా ఏంటంటే కొన్ని నర్సరీలలో పళ్ళ మొక్కలు ఎలా ఉంటాయంటే మనం ఒక చిన్న చిన్న ఉన్నప్పుడు మనం తీసుకుంటాం కదండి అవి పెరిగి పెద్ద అయ్యాక అంటే ఫ్రూటింగ్కి వచ్చేసరికి మనకు దాని యొక్క అంటే అది హార్వెస్ట్ ఇస్తుందా లేదా పళ్ళు వస్తాయా లేదా అన్నది మనకు తెలియదు సో మనం తెచ్చేసుకుంటాం అంటే నేను కొన్ని మొక్కలు ఫెయిల్యూర్ అయ్యానన్నమాట కానీ ఇక్కడ తీసుకున్నటువంటి టెరా ఆర్గానిక్స్ లో తీసుకున్నటువంటి మొక్కలు ప్రతిదీ సక్సెస్ అయ్యాను నేను సో అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈవెన్ నేను నా కొలీగ్స్ కి కూడా నేను సజెషన్ ఇచ్చానండి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తీసుకున్నారు అందరూ పిహెచ్డిస్ వాళ్ళు సో వాళ్ళు కూడా నేను చాలా అప్రిషియేట్ చేశారు అంటే చాలా బాగుందని కూడా నాకు చెప్పారన్నమాట సో ఇట్లా ఇద్దరు ముగ్గురు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు నేను చెప్పడం వల్ల తీసుకొచ్చి వాళ్ళు సక్సెస్ అయ్యారు సో దాని వల్ల నేను ఈ ఈ గార్డెన్ ఈ యొక్క నర్సరీని మీకు పరిచయం చేస్తున్నాను ఇంకా మనం నరహరి గారితో తెలుసుకుందాం దీని గురించి అదే కాకుండా అమ్మ ఒకటి ఏంటంటే మొక్కలు ఇవ్వడం ఒకటి కస్టమర్కి ఆ తర్వాత అన్ని మొక్కలు ఒకే రకంగా పెంచలేం ప్రతి ఒక్క మొక్కలో ఏదో ఒకటి మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ నర్సరీలో ఇంకో ప్రత్యేకత నేను చెప్పడం ఏంటంటే మన దగ్గర మొక్కలు కొన్నవాళ్ళు ఇప్పుడు 2 సంవత్సరాల నుండి కానీ ఎవరన్నా కానీ ఆ మొక్కలకు ఎలాంటి సజెషన్స్ కావాలి దాన్ని పెంచే విధి విధానాలు ఏంటి చీడ పురుగులు వస్తే ఏం చేయాలి ఆర్గానిక్ వేలోనే అంటే మొత్తం మనదంతా సేంద్రియ పద్ధతిలోనే చేస్తామమ్మ ఎలాంటి రసాయనికాలు ఇక్కడ ప్రయోగింపబడవు సో అలాంటప్పుడు ఏంటంటే రాత్రిపూట ఇక్కడ మనకు నర్సరీ అంటే ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి 5కి మూస్తున్నాము లేకపోతే 6:30 7 అయిపోతుంది రాత్రి 8 నుండి 10 దాకా ఏ కస్టమర్కి ఏ మొక్క
మళ్ళీ చెప్తున్నానమ్మా, ముందు కూడా చెప్పాను, ఆ మొక్క మన దగ్గర కొనాలని రూల్ లేదు. మన దగ్గర కొనకపోయినా వాళ్ళు ఫోటో పెట్టి మాకు ఈ ప్రాబ్లం వచ్చిందని వాట్సాప్లో పెడితే దానికి నేను సమయానుకూలంగా రివర్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు వాట్సాప్ గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తున్నారు? గ్రూప్ అంటూ లేదమ్మా, నా నంబర్కి డైరెక్ట్గా పెడుతుంటారు వాళ్ళు. డైరెక్ట్గా నాకు నా నంబరు 9177775560. ఎవరికన్నా ఏమన్నా ఉంటే ఈ నంబర్కి పెట్టాలమ్మా. కాల్ మాత్రం దయచేసి చేయకండి, ఎందుకంటే పొద్దున్న నుండి నేను కాల్స్ తీసుకుంటూ ఉంటాను వేరేవన్నీ. సో మీరు జస్ట్ వాట్సాప్లో ఒక ఫోటో పెట్టి మొక్కకి ఈ ప్రాబ్లం ఉంది అని రాయండి, నేను తప్పకుండా దాన్ని అడ్రస్ చేస్తాను. ఒక రోజు లేకపోతే రెండు రోజులు పట్టచ్చు, కాకపోతే కంపల్సరీ నేను అన్నిటినీ అటెండ్ చేస్తాను. అదమ్మా ఇక్కడిది, మన దగ్గర చూడాలనుకుంటే మనం లోపలికి వెళ్ళి చూపిస్తానమ్మా, మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయి దాని గురించి అన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో మనం ఎప్పుడైనా పళ్ళ మొక్కలు ఏవి పెట్టుకున్నా సరే గ్రాఫ్టెడ్ మొక్కలకి ప్రిఫరెన్స్ ఇవ్వాలండి, ఎందుకంటే మనకు త్వరగా వచ్చేస్తాయి అన్నమాట కాపు. సో మనకి ఏంటంటే టెరెస్ గార్డెన్లో ఎప్పుడు మనం పెంచుకునే మొక్కలన్నీ కూడా సో తక్కువ అంటే తక్కువ పీరియడ్లో మనకు క్రాప్ రావాలి. అలా తీసుకునేటట్టు మనం మొక్కల్ని ప్లాన్ చేసుకుంటే మనము హార్వెస్ట్ తీసుకోగలుగుతాం. అంటే ఎక్కువ టైం మనము స్పెండ్ చేయలేము కదా, ఎక్కువ టైం తీసుకోకూడదు. సో ఇప్పుడు ఎంత హెల్దీగా ఉందో గార్డెన్ మనం ఒక్కసారి చూద్దాము. ప్రతి మొక్కను కూడా మీకు చూపిస్తాను, దాన్ని మనకు నరహరిరావు గారు తెలియజేస్తారు. వెళ్దామా, మనము ఈ మొక్కను స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే నాకు ఇది ఏదో ఇండియన్ ఆలివ్ జల్పాయ్ అని కనిపిస్తుందండి. ఇదేంటండి ఈ మొక్క పేరు చాలా డిఫరెంట్గా ఉందండి నరహరి గారు, ఇది మన దగ్గర పెరుగుతుందా అండి? ఇండియన్ ఆలివ్ అనేటప్పుడు జల్పాయ్ అనేటప్పటికి ఏంటంటే అమ్మా, ఇది బేసికలీ ఇది ట్రాపికల్ క్లైమేట్లోనే వస్తుంది. ఇది స్వీట్ ఆలివ్ అండి. ఆలివ్ అంటే మనకు తెలుసుంటుంది, సబ్వేలో అక్కడ పికిల్స్ కూడా యూస్ చేస్తారు. తర్వాత మనము ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అంటే కమర్షియల్లో వెళ్ళినప్పుడు ఏంటంటే దీనిలో నుండి ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు వర్జిన్ ఆలివ్ ఆయిల్ అని ఇవన్నీ కూడా మార్కెట్లో దొరుకుతాయి. అలాంటి మొక్కే ఇదేంటంటే గ్రాఫ్టెడ్. మీరు పూలు కూడా ఉన్నాయి చూడొచ్చు అమ్మా, ఆల్రెడీ పూత కూడా వచ్చింది చూడండి. సో ఆలివ్ ఇది మన మిద్దె తోటకి సరిపడే మొక్క అమ్మా. ఆ తర్వాత దాని పక్కన చూసారనుకోండి రెడ్ శాండల్వుడ్. ఇదేంటంటే మనము మిద్దె తోటకి రాదు, కాకపోతే ఏంటంటే కొంతమంది కస్టమర్స్ అడగడం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే కొన్ని రకాలు కూడా పెడుతున్నాం, ఏవైతే మిద్దె తోటకి సంబంధించవు. పెడతాం అన్నమాట. ఆ పక్కన ఉన్నది గోవర్ధన చెట్టు అంటారు, గార్డీనియా ప్లాంట్ అండి. ఇది చాలా బాగా తెల్ల పూలు పూస్తాయి. ఇదేంటంటే పెరీనియల్ ఫ్లారింగ్ ప్లాంటు. మామూలుగా చెప్పడం ఏంటంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన మొక్క అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ పక్కన చూశారనుకోండి స్వీట్ టామరిండ్. స్వీట్ టామరిండ్ ప్రత్యేకత నేను మరీగా చెప్పాల్సిన అవసరం లేదు, తీపి చింతపండు అండి. ఇవాళ రేపు చాలామంది తింటారు. ఇది పొద్దున పొద్దున్న తింటే ఏంటంటే డైజెస్టివ్ పవర్ పెరుగుతుంది అని చెప్పి మనం మామూలుగా ఫ్లైట్స్లో కూడా జనాలకి స్వీట్ టామరిండ్ చిన్న చిన్న శాచెట్స్లో ఇస్తుంటారు బ్రేక్ఫాస్ట్తో పాటు. అవునమ్మా, ఇది బార్బడోస్ చెర్రీ అనేసి స్వీట్ అండ్ సార్గా ఉంటుంది. చాలా బాగుంటాయి, చాలా క్యూట్గా ఉంటాయి, రెడ్ కలర్లో ఉంటాయి, ట్విగ్స్తో ఉంటాయి అండి. ఇది బార్బడోస్ చెర్రీ. అవునండి జ్యోతి గారు, ఇది మాత్రం వీ కెన్ గ్రో ఆన్ టెరెస్ అన్నమాట. అండ్ ఇది ఇప్పుడు వచ్చేటప్పుడు మీరు పక్కన చూస్తున్నారు చూడమ్మా, అన్ని పాట్స్లో ఉన్నాయి జ్యోతి గారు. ఇది ఏంటంటే మనకి దిస్ ఇస్ కాల్డ్ అవకాడో. అవకాడోలో మనకి రెండు వెరైటీస్ వస్తాయి, ఒకటి గ్రాఫ్టెడ్, ఇంకోటి వచ్చి సీడ్ గ్రోన్. మన దగ్గర అన్ని గ్రాఫ్టెడ్ దొరుకుతాయి, ఎందుకంటే మిద్దె తోటకి పెంచుకోవడానికి. ఇప్పుడు దీని పక్కన వచ్చేటప్పటికి ఏంటంటే వాక్కాయ అంటారు, మహారాష్ట్రలో కరోండా అంటారు, కలింకాయ అంటారు. ఇదేంటంటే చాలా బాగా రెడ్ రెడ్గా చెర్రీస్ లాగా వస్తుంది, పులుపుగా ఉంటుంది. దీంతో పులుసులు పచ్చళ్ళు చేసుకుంటారు. అదే దీన్ని మనము నానబెట్టి షుగర్ సిరప్లో చేస్తే మనం ఇరానీ హోటల్స్లో లుక్మీ ఇక్మీ అని చూస్తుంటాం, పైన బ్రెడ్ ఫ్రూట్స్ లాగా వేస్తూ ఉంటారు చూడండి అమ్మా, దీంతోనే తయారవుతుంది అది కూడా. ఇక్కడికి ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే బుష్ పెప్పర్. బుష్ పెప్పర్ ఏంటి అంటే బేసికలీ రెండు టైప్ ఆఫ్ పెప్పర్ అండి, ఒకటి వైన్ పెప్పర్, ఏది పాక్కుంటూ వెళ్తుందో మనం కేరళ సైడ్లో అంతా చూడొచ్చు. ఇదేంటంటే మిద్దె తోటలోనే కాపు చాలా బాగా వస్తుందమ్మా. 2 ఇయర్స్ నుండి మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ ఒక్కొక్కరు 4 5 తీసుకెళ్ళడం, మొత్తం మిరియాలు వాళ్ళ మిద్దె తోట నుండే వాళ్ళు సేకరించడం జరుగుతుంది అన్నమాట. అవునండి, చూడటానికి అలాగే ఉంటుంది. ఇప్పుడు వచ్చామంటే దాల్చిన చెక్క. ఇక్కడ నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తానమ్మా, చాలామంది ఏమనుకుంటారంటే దాల్చిని ఉత్తి చెక్క మాటకే బెరడు అంటారు, అదే యూస్ అనుకుంటారు. కానీ యాక్చువల్గా మనకు బిర్యానీలో వాసన వచ్చేది ఈ ఆకు. బిర్యానీ ఆకు అయితే ఏది ఉందో అది మళ్ళీ చూపించి దాని గురించి చెప్తాను. దీని ఆకులు ఎండాక చాలా మంచిగా స్మెల్ ఉంటుందండి. సో ఇది కూడా మనం అంటే నార్మల్ మిద్దె తోట మీద పెంచుకోవచ్చు. కంటైనర్స్ అంటే ఎలా, ఎంత సైజ్ పెట్టుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఒక్కొక్క మొక్కకి తగినట్టు కంటైనర్స్, దీనికి మనం చూసేటప్పుడు 16-18 inch డెప్త్, ఓకే డెప్త్ ఉండాలమ్మా, అప్పుడే బాగా పెరుగుతాయి. ఆ పక్కన చూసినట్టయితే పప్పు ఉసిరి అంటారు,
లేకపోతే గూస్బెర్రీ స్మాల్ కూడా అనడం జరుగుతుంది. అంటే చిన్న స్టార్ ఉసిరి అని కొంతమంది అంటారు. ఫోటోలో కొద్దిగా పెద్దగా ఉన్నాయమ్మా, యాక్చువల్లీ ఈ ఫోటోకి దానికి అంత సంబంధం లేదు, రిలెవెన్స్ చిన్నగా వస్తాయి. పప్పు ఉసిరి అంటే మనకు మామూలుగా తెలుసు, ఇది ఇది కూడా మళ్ళీ నేలకి అమ్మా. లేకపోతే పెద్ద డ్రమ్ అంటే ఓ 25 ఇంచుల డెప్త్ ఉన్న డ్రమ్లో పెరుగుతుంది, ఎందుకంటే గాలి వస్తే మొక్క పడిపోకూడదు కాబట్టి. పెంచడానికి ఇబ్బంది లేదు, కాకపోతే దానికి గుణంగా మనకు అన్ని పళ్ళ మొక్కలు కనిపిస్తున్నాయి. మీరు చూడొచ్చండి, చాలా పళ్ళ మొక్కలు ఉన్నాయి, రకరకాల పళ్ళ మొక్కలు ఉన్నాయండి. సపోటా, తర్వాత మనకు జాక్ ఫ్రూట్, తాయ్ గ్వావా. మీరు చూడొచ్చు, గ్వావా ప్లాంట్ నా గార్డెన్లో మీకు సోఫీ ఉన్న 50 కాయలు దాకా ఉన్నాయి. అది నేను ఇక్కడ నుంచి తీసుకొచ్చానండి ఆ మొక్కని, మీకు అది కూడా మనం చూపిస్తాను. సరే, మొదటగా నాకు ఇక్కడ ఏదో స్టీవియా అని కనిపిస్తుందండి, చూస్తే చిన్న మొక్కగా ఉంది. మరి ఇది స్టీవియా అనేది ఏంటంటే షుగర్ ఆల్టర్నేటివ్ అంటారు. మామూలుగా డయాబెటిక్ వాళ్ళు దీన్ని ఏంటంటే ఈ ఆకుల్ని తుంచేసి ఎండబెట్టేసి ఒక బాక్స్ లో పెట్టుకుంటారు, క్రష్ చేసి. ఎప్పుడెప్పుడు టీ కాఫీలో కావాలంటే ఇది షుగర్ కి సబ్స్టిట్యూట్ అన్నమాట. ఇప్పుడు షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ అని మార్కెట్ లో దొరుకుతుంటాయి, అది వచ్చి ఇలాంటి దాంతోనే తీసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో డ్రై లీవ్స్ అంటే మీ దగ్గర మనకు ఒక మెడిసినల్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్ కూడా ప్రొపగేషన్ చేస్తూ ఉండాలమ్మా. ఓకే అండి, ఇది ఏంటంటే లలిత జామమ్మ. ఇది చాలా సూపర్ ఫ్రూట్, మాకు వన్ ఆఫ్ ద కస్టమర్స్ బెస్ట్ ఫీడ్బ్యాక్ లలిత జామ. ఇదేంటంటే దీనికి బాగా గుత్తులు గుత్తులుగా కాయలు వస్తూ ఉంటుందమ్మా. సైజ్ మాత్రం చిన్నగా ఉంటుంది, కాకపోతే లోపల రెడ్ గా ఉండి స్వీట్ గా ఉంటుంది. చాలా మంది వాళ్ళు రేపు అడుగుతారు, మేము థాయ్ తింటున్నాము, అది పప్పు దాంట్లో టేస్ట్ ఉండదు, టేస్టీ అంటారు చూడండి. అలాంటి వాళ్ళకి లలిత జామ చాలా మంచిదని నేను సజెస్ట్ చేస్తాను అన్నమాట. తర్వాత మనకి ఇక్కడ ఆపిల్ బేర్ అండి, ఇది గంగిరేగి పండు అంటారు, మామూలుగా అడవి రేగి అంటారు. అలాగే ఇవాళ రేపు ఏంటంటే సూపర్ మార్కెట్స్ లో కూడా దీన్ని అమ్ముతారమ్మా. ఇది మనకు టెరెస్ మీద చూస్తే ఒక 10 నుండి 15 కిలోల దాకా ఇస్తుందమ్మా. అదే నేల మీద అయితే 400 కిలోలు ఇస్తుంది ఒక్క మొక్క. ఒక్క మొక్కకి అన్ని కాయలు వస్తాయి చూడండి, ఎన్ని కాయలు ఉన్నాయి అక్కడ అంతా. చిన్న మొక్కలకే కాయలు వచ్చాయండి, చక్కగా వస్తున్నాయి మనకు. ఇంకోటి నేను నా కస్టమర్స్ చెప్పాలేంటంటే, సీజన్ స్టార్ట్ అయినప్పుడు చాలా చెట్లకు కాయలు ఉంటాయి, చాలా మంది కస్టమర్స్ వచ్చి వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు చాలా మంది మాకు చెప్పడం జరిగింది ఏంటంటే, చూపించింది మీ దగ్గర లేదండి అని. మేము ఇక్కడ ఏది పెట్టి చూపించడానికి కాదండి, రోజు ఉండే వారిగానే అమ్ముతున్నాం. కాకపోతే ఏంటంటే టైం అవుతున్న కొద్ది మొక్కలు వెళ్ళిపోతూ ఉంటాయి, కాయలు వస్తే వెంటనే తీసేసుకుంటారు, తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, వీడియోలో ఉంది మీ దగ్గర ఎందుకు లేదు అని మాత్రం దెబ్బలాడడం కూడా చాలా జరిగింది. కాకపోతే వాళ్ళు అర్థం చేసుకొని మేము అడిగేది ఏంటంటే, రిక్వెస్టింగ్ గా ఉన్నప్పుడు తీసేసుకుంటేనే పర్లేదండి, ఎందుకంటే సీజన్ అయితే ఇమిడియట్ గా రాగానే సైజ్ కూడా చిన్నగా అయిపోతూ ఉంటుంది. సో సపోటాలో మనకు చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు పాల సపోటా, ఇది పాల సపోటా కూడా మనం గార్డెన్ లో, టెరెస్ గార్డెన్ లో పెట్టుకోవచ్చు. పాల సపోటా ప్రత్యేకత ఏంటంటే దీన్ని మనం తొక్క చాలా పలుచగా ఉంటుంది, జ్యూస్ కి చాలా బాగుంటుంది అనమాట. సో డైరెక్ట్ నోట్ లో పెట్టుకుని తినేయడం వల్ల అలా ఉంటుంది. మీ వెనక చూడండి, ఇది ఇది యాపిల్ అండి, ఇది యాపిల్ హెర్మన్, హెర్మన్ 99 అంటామండి. ఇది యాపిల్ మొక్క, దీని కూడా గత 7 సంవత్సరాల నుండి హైదరాబాద్ లో చాలా మంది యాపిల్ పండించడం జరిగింది, ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేయడం జరిగింది. కానీ దీని కూడా మళ్ళీ విధి విధానాలు నేను చెప్తాను అనమాట, ఎలా పెంచాలి మిద్దె తోట మీద అనేది. మా కొలీగ్ ఒకటి తీసుకెళ్లారండి యాపిల్, నేను తీసుకొచ్చా అని చెప్పారు, చక్కగా పెరుగుతుంది అన్నారు, మొక్క స్టార్ట్ అయింది అన్నారు. ఇక్కడ మనకు నారింజ అండి, ఇది స్వీట్ నారింజ. సో స్వీట్ నారింజ మనం చక్కగా ఇలా చూడండి, కాయలు ఉన్నాయి, చిన్న మొక్కలకి కాయలు. సో మనకు గ్రాఫ్టెడ్ మొక్కల యొక్క స్పెషాలిటీ ఇది, మనకు చిన్న మొక్కకి మనం కాయలు తీసుకోవచ్చు. సో వీటికి ఎలాంటి కంపోస్ట్ ఇవ్వాలి, ఏంటి కేరింగ్ అనేది కూడా మనం చెప్తాము. కస్టమర్ కొన్నప్పుడు ఏం చేస్తామంటే, వాళ్ళకి కొనే కొన్న తర్వాత ఏ మొక్కకి ఏ కాంబినేషన్ యూజ్ చేయాలి, ఎలాంటి ప్రోటీన్స్ ఇవ్వాలి, ఏ టైంలో ఏమి ఇవ్వాలన్నది మీరు చెప్తారు, చెప్పడం జరుగుతుంది. రాసుకున్న వాళ్ళు రాసుకుంటారు, రికార్డ్ కూడా చేసుకుంటారమ్మా ఇక్కడ కస్టమర్స్. మనం ఇంకా నేరేడు అండి, నేను తెల్ల నేరేడు తీసుకున్నాను, మీ దగ్గర బ్లాక్ కూడా తీసుకున్నాను. రెండు రకాలు ఉన్నాయమ్మా, తెల్ల నేరేడు, నల్ల నేరేడు. ఇటు సైడ్ ఏమో ఇది నల్ల నేరేడు, ఇటు తెల్ల నేరేడు. ఇది కూడా అసలు చాలా బాగుంచిందండి, డ్రమ్ లో పెట్టాం మేము ఇది, అసలు చాలా ఇంత హైట్ 6 ఫీట్ వచ్చింది. నేను చూపిస్తాను మా ఇది చూసారమ్మా, చూడడానికి బొకే లాగా, బొకే లో పెట్టుకునే లాగా కనిపిస్తుంది, కానీ ఇది ఆస్పరాగస్ అంటారు, సత్వారి. సత్వారిలో ఏంటంటే దీని రూట్ ఇస్ వెరీ హైలీ ఇమ్యూన్, హైలీ మెడిసినల్, దీనికి చాలా డిమాండ్. కరోనా టైంలో కూడా దీనికోసం చాలా కస్టమర్లు దూరం దూరం నుండి రావడం జరిగింది, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ తీయడం జరిగింది. ఇది మనం పెద్ద పెద్ద దుంపలు వస్తాయి అమ్మ కింద, ఇలాంటిదే మళ్ళీ కాస్మెటిక్ లో కన్ఫ్యూజన్ ఉండకుండా అన్నమాట. ఇక్కడ మనకు రెండు రకాల, ఇది చూడండి టర్టిల్ వైన్, 3 to 4 feet దాకా ఫాలింగ్ ఉంటుందండి దీనిది. టర్టిల్ వైన్ నేను చాలా చోట్ల టెరెస్ గార్డెన్ లో తప్పకుండా పెట్టుకునే మొక్క, హ్యాంగింగ్ ప్లాంట్, ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది ఇది కూడా ఎంత బాగుంది చూడండి, దిస్ ఇస్ వన్ వెరైటీ. మొక్కలన్నీ హెల్దీగా ఉంటాయండి మీ గార్డెన్, మీ యొక్క నర్సరీలో మెయిన్ గా
इकड़ा थाई ग्वावा चूड़ी ने आलरेडी चूस क्रॉप एंत ब्यूटिफुल वस्तो चक की चूस उठर याबे ना अरवे कायल टेरेस गार्डन सो ఇక్కడ మనం ఇంకొకటి ఇదేంటో రెడ్ కనిపిస్తుంది మనకు బ్లాక్ గ్వావా అంటామమ్మ రెడ్ గ్వావా అంట అంటే రెడ్ అనకూడదు ఎందుకంటే స్ట్రాబెర్రీ జామ్లో రెడ్ గ్వావా వస్తుంది ఆల్్రెడీ అయితే ఇది కాయలు వచ్చే దీనికి కూడా ఇది బ్లాక్ గ్వావా అమ్మ ఇది ఒక వెరైటీ లోపల వైట్ గానే ఉంటుంది కాయ బయట మాత్రం ఇలా ఉంటుంది బ్లాక్ గ్వావా ఇది చూడండి ఎంత గ్రీన్ గా పెద్దగా పెరిగింది ఇదండి డిఫరెంట్ గా ఉంది నానీ ఫ్రూట్ అని నానీ ఫ్రూట్ అండి ఇది मेडिसिनल प्लांट विथ ग्रेट डिमांड इधर कोई एरियाई अरिया मन दाटो बड़ताे ईवन गूगल नानी अड़ते 30-40 प्रोडक्ट्स नानी तो तैयार मन ब्यूटी प्रोडक्ट्स मेडिसिनल प्रोडक्ट्स फार्मा आयुर्वेद चाल मेडिसिनल प्लांट्स मन ఆల్ టైం జాక్ ఫ్రూట్ అండి ఇది కూడా నేను మీ దగ్గర తీసుకున్నాను చాలా బాగా పెరుగుతుంది తోట మీదనే పెంచొచ్చు దీంట్లో కాయ ఏంటంటే ఒక 1 ఫీట్ దాకే వస్తుంది లోపల గమ్ కూడా ఉండదు దీనికి ఒక సీజన్ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు సో ఇక్కడ మనం ఇలాచి మొక్క అండి ఇలాచి కూడా నేను తీసుకున్నాను చాలా బాగా పెరుగుతుంది ఇది సెమీ షేడ్ ప్లాంట్ సో కంపల్సరీ ఎండ తగలకూడదు కాబట్టి మరి మన ఇంట్లో ఏ స్థలంలో అయితే నీడ ఎక్కువ ఉంటుందో నీళ్ళు హ్యూమిడ్ ఉంటుందో అలాంటి చోట పెడితే చాలా బాగా వస్తుంది మనం ఇక్కడ చూడొచ్చండి డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం టెర్రస్ గార్డెన్ లో చాలా మంది డ్రాగన్ ఫ్రూట్ పెంచుతున్నారు నేను కూడా రెండు మొక్కలు పెట్టాను చూడొచ్చు మనం దీని నుంచి కూడా ఫ్రూటింగ్ తీసుకోవచ్చు ఇక్కడ ద్రాక్ష చూడొచ్చు మీరు రెండు ఉన్నాయండి మనకి ఇక్కడ గ్రేప్స్ వైట్ గ్రేప్స్ ఉన్నాయి బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి నేను రెండు తీసుకున్నాను చాలా బ్యూటిఫుల్ గా పెరుగుతుంది మొక్క సో నాకు మీకు గార్డెన్ లో నేను చూపిస్తాను సో ఇక్క నుంచి తీసుకున్నాను అన్నమాట సో చూడొచ్చు మీరు ఇది ఎలాంటి పాట్స్ దీనికి మాత్రం కంపల్సరీ చాలా డెప్త్ అమ్మా ఎందుకంటే దీనికి ఫ్రూట్స్ కూడా ఎక్కువ కాస్తాయి కాబట్టి పాట్ ని బట్టి మనకి హార్వెస్టింగ్ ఉంటుంది సో కొంచెం చాలా వైడ్ అండ్ టాల్ ఉండాలండి డెప్త్ ఎక్కువ ఉండాలి చాలా కాయలు వచ్చాయి ఏంటండి ఇది ఏ మొక్క అండి నరహరి గారు చాలా ఫ్రూట్స్ టేబుల్ లెమన్ అంటారండి మామూలుగా లెమన్ ఏంటంటే మనం కోస్తే గాని లెమన్ జ్యూస్ రాదు దీంట్లో ఏంటంటే మనం తోలు కూడా ఒలవచ్చు అన్నమాట దీంట్లో చాలా పులుపుగా ఉంటుంది కాబట్టి జనాలు మామూలుగా దీని వాడకోవడంలో పులిహోర చేయాలంటే నిమ్మ పులిహోరకి చాలా బాగుంటుంది లేదు స్క్వాష్ చేయాలంటే ఒక్క కాయతో 4 నుండి 5 గ్లాసుల నిమ్మ జ్యూస్ తయారు అవుతుంది అంత అంత పులుపుగా ఉంటుంది చక్కగా ఇది కూడా ఇది అస్పోడేటా అంటే ఇంగువ ఇంగువ చెట్టు మామూలుగా జనరల్లీ మీకు గల్ఫ్ సైడ్ కంట్రీస్ లోనే ఎక్కువ వస్తాయి అన్నమాట దీనికి ఏంటంటే బాగా తెల్లగా పూలు కూడా వస్తది బ్యూటీగా కూడా ఉంటుంది తర్వాత ఒక ఎత్తు ఎదిగాక దీంట్లో నుండి మనకు ఇంగుని పాల రూపంలో తీస్తాం అన్నమాట అంటే చెట్టుని ఇలా పోసినప్పుడు పాలు రావడం జరుగుతుంది రబ్బర్ ప్లాంట్ లాగా దాంతో చేస్తాం అన్నమాట దీనికి అంటే ఎండలో పెట్టాలా ఈ మొక్కని నీడలో అవుట్డోర్ ప్లాంట్ అవుట్డోర్ ప్లాంట్ సో గ్రేప్స్ చూసారు కదండి బ్లాక్ గ్రేప్స్ ఇక్కడ ఉన్నాయి నేను ఇందాక వైట్ గ్రేప్స్ చూపించాను ఇది ఇదేంటండి యాపిల్ బేర్ యాపిల్ బేర్ లోనే రెడ్ కలర్ అమ్మ సుందరి సింధూరి అంటారో ఆ సుందరి కాశ్మీరీ యాపిల్ బేర్ అని చాలా మంది అడుగుతారు స్వీట్ గా ఉంటుంది రెడ్ గా ఉంటుంది ఇక్కడ మనం ఆమ్లా చూడొచ్చండి ఈ ప్రతి ఒక్కళ్ళు టెర్రస్ గార్డెన్ లో పెట్టుకుంటారు ఆమ్లా మనకు పెట్టడం కూడా చాలా మంచిది కదా ఇంట్లో ఉండాల్సినటువంటి మొక్క మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది ఇది తర్వాత మీరు చూడొచ్చు మల్బరీ ఎక్కడ తెచ్చుకున్నారు అని చాలా మంది అడుగుతున్నారు కదా చూడండి మల్బరీ మొక్కలు చాలా ఉన్నాయి మనకి ఇక్కడ ఫ్రూట్స్ ఇలా ఉంటాయి మల్బరీ తర్వాత మరి ఇక్కడ చూడొచ్చు స్వీట్ లెమన్ గురించి చెప్తారండి మాకు స్వీట్ లెమన్ హైలీ ట్రెండింగ్ అమ్మ గత 8 నుండి 9 నెలల నుండి బోలెడ్ కస్టమర్లు అంటే ఒక 1000 కంటే ఎక్కువ మంది కస్టమర్ ఫోన్ చేశారు ఇది ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయా అని స్వీట్ లెమన్ లాస్ట్ ఇయర్ మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్ ఉండిందండి అందుకే మేము ప్రొవైడ్ చేయలేకపోయాము అంత ముందు సంవత్సరంలో కూడా చాలా ఇచ్చాము దీని ప్రత్యేకత ఏంటంటే ఇది కాయలో తొక్క తీయకుండా డైరెక్ట్ తినాలండి హైలీ కాల్షియం కంటెంట్ అండ్ గుడ్ ఫర్ బోన్ జాయింట్ పెయిన్స్ హిప్ చైన్ ఆర్ స్పైన్ సెట్టింగ్ తర్వాత ఇట్లా వంగి చాలా సేపు మనం కంప్యూటర్ అవన్నీ చేస్తున్నప్పుడు నెక్ లో పెయిన్స్ వస్తూ ఉంటాయి సో కాల్షియం డెఫిషియన్సీ రాకుండా మనం సో అందుకే 35 ఇయర్స్ తర్వాత వాళ్ళకి చాలా మంచి ఫ్రూట్ తప్పకుండా తీసుకోవాల్సినటువంటిది సో ఇది హెర్బ్ ఏంటంటే స్పెషాలిటీ రోస్మేరీ అనేసి ఇది వచ్చి మనకు మామూలుగా మసాలా అంటే స్పైసెస్ లోనే వస్తుంది అమ్మా ఇది మనము పిజ్జాలు బర్గర్స్ లో రోస్మేరీ ఆరిగానో థైమ్ ఇలాంటివి వేసుకుంటాము అలాంటి వాళ్ళ కోసం ఇది మంచి వాసన ఉంటుంది అన్నమాట ఇది మామూలుగా మనము వాళ్ళు డ్రై చేసి ఇస్తారన్నమాట అవును చాలా అసలు భలే వస్తుంది ఇవి పిజ్జాస్ కి బర్గర్స్ కి వస్తాయి సో మిల్క్ ఫ్రూట్ ఇది కూడా నేను కొత్తగా చూస్తున్నానండి మిల్క్ ఫ్రూట్ వచ్చి ఇది మనకి ఏంటంటే సౌత్ ఈస్ట్ ఏషియా ఏషియా పసిఫిక్ ఇంకా ఇండియాలో కూడా బాగా పండుతుంది చాలా మందికి మొక్కలు ఇవ్వడం జరిగింది ఇది లోపల గుజ్జు మాత్రం తెల్లగా ఉంటుంది ఈ ఫ్రూట్ యొక్క క్వాలిటీని తల్లి పాల పోషకాలతోని
ఫ్రూట్స్ లో ఇక్కడ అంజీర్ చూడొచ్చు మీరు అందరూ అడుగుతున్నారు కదా అంజీర్ చాలా ఫ్రూట్స్ వస్తున్నాయని నేను ఇక్కడ నుంచే తీసుకున్నానండి చూడొచ్చు మీరు ఇన్ని చూడండి చిన్న చిన్న మొక్కకి మీరు కాయలు చూడొచ్చు కాయలు చూసి మరి మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు అన్నమాట అంత బ్యూటిఫుల్ గా వస్తాయి మొక్కల నుంచి మనము అంజీర్ సో అంజీర్ కూడా మనకు మంచి హైలీ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి మొక్క మీరు ఇక్కడ చూడొచ్చండి కాలాపట్టి సపోటా మనం ఇందాక పాల సపోటా చూసాం కదా ఇదేంటి ఇది స్పెషాలిటీ అదేండి అది జ్యూస్ కి దాని తొక్క చాలా పల్చగా ఉంది ఇదేంటంటే మనం సపోటాని కోసుకొని కూడా తినొచ్చు అన్నమాట పల్ప్ అంటే మామూలుగా తినే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇలా తీసుకుంటారు జ్యూసులకు అంటే కూడా అలాంటిది కాకపోతే అటు మనకి ఏంటంటే చాలా ఫేమస్ పాల సపోటా ఆంధ్రాలో తర్వాత తెలంగాణలో కూడా ఎందుకంటే చాలా టేస్టీగా స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది అది ఇది స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్ అందరికీ తెలుసు కదా నేను చూపించాను మీకు స్టార్ ఫ్రూట్ ఆల్రెడీ ఇక్కడ కాయలు పూతతోనే వస్తుంది చూడండి ఇవి కాయలు అవుతాయి అన్నమాట ఆ కాయలు అమ్మ చిన్న చిన్న కాయలు చిన్న చిన్న కాయలు స్టార్ట్ అయ్యాయి చిన్న మొక్కలకి నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటండి ఇది ఆల్ స్పైస్ మొక్క ఇది ఆల్ స్పైస్ అండి మీరు చూసేటప్పటికి ఏంటంటే ఆల్ స్పైస్ మొక్క దీని కూడా మంచిదండి ఇది వన్ ఆఫ్ ది మెడిసినల్ అండ్ ఆల్సో యుటిలిటీ అంటే మామూలుగా తినేది దాంట్లో సో మనం బిర్యానీ నేను చేసింది అంటే బిర్యానీ చేసేటప్పుడు మనము అన్నీ వేస్తాం కదండి స్పైసెస్ వాటికంటే కూడా ఇవి ఒక నాలుగు ఆకులు వేసామంటే మనకు టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట అంత ఇదిగా ఉంటుంది ఈ మొక్క అంతేకాకుండా దీని ఎలా కూడా వాడతారంటే అమ్మ మీరు టీ చేసుకున్నప్పుడు ఒక ఆకు వేసుకుంటే మంచి మసాలా టీ చలికాలం వర్షాకాలంలో దగ్గు జలుబుకు పనికొస్తుంది అలాగే వెయిట్ రిడక్షన్కి కూడా మీరు ఏంటంటే బాయిల్ చేసేసి దీంట్లో కొద్దిగా లెమన్ కొద్దిగా హనీ వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట డ్రై లీవ్స్ లేకుంటే అంటే ఎక్కువ వాసన వద్దనుకున్న వాళ్ళు దాన్ని డ్రై చేసుకొని యూస్ చేస్తారు చాలా మంది యుఎస్కి యుకేకి కూడా వీళ్ళు ఇక్కడ నుండి డ్రై చేసిన దాన్ని అక్కడ పంపిస్తారు ఎందుకంటే అన్ని మసాలాలు వేసే బదులు ఇది ఒక్కటి వేసేస్తే బగారా రైస్ ఫ్లేవర్డ్ రైస్ బిర్యానీస్కి దేనికన్నా యూస్ చేయాలి ఇక్కడ మోసంబి అండి నేను చూపించాను మోసంబి మనకు చాలా బాగా వస్తుంది కదా ఇక్కడ తీసుకున్నా నేను సో మోసంబి చాలా మొక్కలు ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు వావ్ క్యాష్యూ నట్ అండి ఇది లాస్ట్ ఇయర్ మంచి క్రాప్ వచ్చిందండి దిస్ ఇస్ స్పెషల్ ఏంటంటే రెడ్ క్యాష్యూ ఫ్రూట్ అండి చాలా మంది అడుగుతూ ఉంటారు రెడ్ కావాలని సో మన దగ్గర ప్రత్యేకంగా రెడ్ క్యాష్యూ నట్ ఫ్రూట్ దొరుకుతుంది టెరెస్ మీద పండించవచ్చు ఇదే సైజ్ కి కాయలు వస్తాయి మనం ఎంత అంటే కంటైనర్ సైజ్ ఎంత తీసుకోవాలి పాట్ సైజ్ మాత్రం పెద్ద అమ్మ 24 ఇంచ్ డెప్త్ ఉండాలి ఈ మొక్కలు చెప్తారండి పీస్ లిల్లీ పీస్ లిల్లీ ఇలా ఏంటంటే మన నర్సరీలో ఇవాల రేపు చాలా మంది హెల్త్ కాన్షియస్ అయిపోయి ఇంట్లో కూడా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ కావాలంటారు సో నాసా హ్యాస్ అప్రూవ్డ్ సమ్ 5 మేజర్ ప్లాంట్స్ ఒకటి ఏంటంటే పీస్ లిల్లీ ఇంకోటి వచ్చి మనకి ఎరికా పాము తర్వాత రబ్బర్ ప్లాంట్ అంటాము స్పైడర్ ప్లాంట్ అంటాము తర్వాత జామియాన్ ఇవన్నీ మన దగ్గర చూసారంటే ఇది ఇవ్వండి స్పైడర్ ప్లాంట్ ఇది ఈ పీస్ లిల్లీ ఎలా అండి అంటే దీనికి దీని బాల్కనీలో పెంచొచ్చు డైరెక్ట్ ఎండ తగలదమ్మ కంపల్సరీ షేడ్ లో ఉండాలి మనం ఇంట్లో తీసుకున్నప్పుడు అయితే బాల్కనీ దగ్గర గానీ విండో దగ్గర గానీ పెట్టొచ్చు లో మెయింటెనెన్స్ తమలపాకు అడిగారు కదండి తమలపాకు మనకు ఇక్కడ చూడొచ్చు తమలపాకే కదండి ఇది దీంట్లో కూడా ప్రత్యేకత ఉందమ్మ మీకు మార్కెట్ లో చాలా మంది అడగడం ఏంటంటే పూజకి తమలపాకులు అనేది ఇవ్వండి అంటే ఇంట్లో దీన్ని శ్రేష్టంగా భావిస్తారు ఎందుకంటే దీంట్లో నలుపు ఉండదు అవును చాలా మంది ఏమంటారు పూజలకు పెట్టము అంటారు సో మన దగ్గర దొరికే ప్రత్యేకత తమలపాకు ఏంటంటే ఇవి పూజకి పనికొస్తాయి హైగా అంటే జీర్ణశక్తి విషయాన్ని కూడా బాగా పెంచుతుంది అవి కలకత్తా పాన్ అంటారండి నల్లవి ఇది డ్రాగన్ ఫ్రూట్ లోనే మనకు రెడ్ రెడ్ కలర్ ఇక్కడ మీరు చూడొచ్చు పిప్పర్మెంట్ ఏంటండి ఇది ఒకసారి పెప్పర్మెంట్ తులసి అండి చాలా బాగుంటుంది తిన్నాక అంటే మనకు ఒక మామూలుగా చెప్పడం జరుగుతుంది ఏంటంటే మూడు నాలుగు ఆకులు పొద్దున తింటే బ్రష్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు అంత ఫ్రెష్ చేస్తుంది ఇది అది దవనము తులసి తర్వాత ఇది ఇది డార్జిలింగ్ నుండి వచ్చిన మొక్క అమ్మ దిస్ ఇస్ సోంప్ అంటారు మామూలుగా సోంప్ మొక్కలకి విత్తనాలు వస్తాయి కానీ దీనికి ఆకుకే ఇది కూడా ఆయుర్వేదంలో వస్తుంది బోన్ చేసాక రెండు ఆకులు కానీ మన దగ్గర చాలా అరుదండి స్టాక్ ఇంకా లేదు రాదు ఇది వచ్చేసి ఇన్సులిన్ ప్లాంట్ అండి అందరికి తెలిసే ఉంటుంది మనకు ఇన్సులిన్ మొక్క డయాబెటిక్ వాళ్ళకి చూడొచ్చు దీని ఆకు పొద్దునే ఒక రెండు మూడు ఆకులు తింటే చాలా మంచిది పుల్లగా ఉంటుంది కాస్టస్ అంటారు దీన్ని సో అలా టెండర్ లీవ్స్ మనం అలా గార్డెన్ లోకి వెళ్ళి తీసుకోవచ్చు ఇలాంటి మొక్కలు అన్ని పెడితే ఇది ఇదేంటంటే టేబుల్ టాప్ ఇందాక మనం టేబుల్ లెమన్ చూసాము ఇది టేబుల్ ఆరెంజ్ అనడం జరుగుతుంది దీనికి ఇంకో రెండు మూడు పేర్లు ఉన్నాయండి మెడిటేరియన్ ఆరెంజ్ అంటారు తర్వాత కీనో ఆరెంజ్ అంటారు ఇది మాక్సిమం 4 to 5 feet కంటే పెద్దగా పెరగదండి కాయలు మాత్రం బాగా వస్తాయి దీనికి పాట్ సైజ్ కూడా చాలా పెద్దది కావాలి స్లో గ్రోయింగ్ ప్లాంట్ ఫాస్ట్ గా పెరగదు చాలా మెల్లగా పెరుగుతుంది 16 ఇంచెస్ పాట్ అలా సరిపోతుంది ఇంకా పెద్దదండి అబౌట్ 20 ఇంచెస్ ఉండాలి మినిమం 20 ఇంచెస్ దానికి ఇది సరస్వతి మొక్క కనిపిస్తుందండి ఇక్కడ బ్రహ్మి కూడా అంటారండి దీన్ని బ్రహ్మి ఆకు అంటారు సరస్వతి ఆకు అంటారు
తప్పకుండా ఇంట్లో పెట్టుకోవాల్సిన మొక్క. మెమరీ పవర్ పెంచుతుందంటారండి. ఇది పిల్లలకు ఇస్తే దాన్ని ఏదో కషాయం చేస్తా అంటారు, కానీ అది నాకు తెలియదు, ఆ ప్రాసెస్ తెలియని దాని గురించి చెప్పను. కాకపోతే కస్టమర్లు అడగడం వల్ల మనం పెట్టడం జరిగింది. సరస్వతి మొక్క గార్డెన్ లో ఉండాలి ఇంట్లో తప్పకుండా. మనం ఇక్కడ ఫల్సా ఫ్రూట్స్ ఏంటండి, ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి. ఏదమ్మా ఫల్సా? ఫల్సా అనేది చాలా ప్రత్యేకమైన ఫ్రూట్ అమ్మా. ఇది దీన్ని మొర్రి పండు అనడం కూడా జరుగుతుంది తెలంగాణలో. ఇవి చిన్న చిన్నగా రెడ్గా స్మాల్గా ఉంటాయి అమ్మ, చెరీస్ లాగానే ఉంటాయి మిద్దె తోటకి. చాలా వెరీ గుడ్ ఫర్ బ్లడ్ ప్యూరిఫికేషన్. అండ్ ఆల్సో దీంట్లో ఏంటంటే లోపల నుండి సారపప్పు తీస్తారమ్మ. సారపప్పు అని మనం పాయసంలో అంత ముందు వేసుకుంటాం, ఇప్పుడు కూడా వేసుకుంటారు. కాకపోతే దీంట్లో నుండి ఫ్రూట్ కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ రబ్బర్ ప్లాంట్ అంటే ఇవే కదండి? అవునండి, ఇవి రబ్బర్ ప్లాంట్స్ అండి. ఇవి ఇవి సమ్ ఇయర్స్ వస్తాయి. ఇవి మనం ఒకసారి పెంచుకుంటే మనకు ఎప్పటికీ మొక్క అనేది మనకు సర్వైవ్ అవుతుంది అన్నమాట. ఇంకా మనము అరటిలో చాలా రకాలు ఉన్నాయండి మనకి ఇక్కడ. ఆల్మోస్ట్ మూడు ఉన్నాయమ్మ, ఎర్ర చక్కెర కేళి, తెల్ల చక్కెర, ప్లెయిన్ చక్కెర కేళి, తర్వాత కూర అరటి. ఇది మనకు ప్లెయిన్ చక్కెర కేళి, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవన్నీ టెరెస్ గార్డెన్ లో పెంచుకోవచ్చు కదండి. అరటి, అరటి కూడా మళ్ళీ అమ్మ దానికి డిఫరెంట్ గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అరటి ఆకులు చాలా పెద్దగా ఉంటాయి, గాలి వస్తే పడిపోయే ప్రమాదం ఉంటుంది. అవును. ఇది పీనట్ బటర్ ఫ్రూట్ అండి. మీరు ఆల్రెడీ చూస్తే పూత ఉంది. నేను కాయది కూడా మీకు ఫోటో చూపిస్తాను. అక్కడ చెట్టుకి కాయలు ఉన్నాయి. ఇది మనకేంటంటే రెడ్ గా వస్తుంది ఫ్రూట్. చిలకల దుంపు ఉంటుంది కదండి, స్వీట్ పొటాటో, ఆ ఫ్లేవర్ లో ఉంటుంది, చాలా స్వీట్ గా ఉంటుంది. ఇట్ ఈస్ యాంటీ క్యాన్సీరియస్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీనికి కూడా. సో బ్లడ్ ప్యూరిఫికేషన్ అలాంటి దానికి చాలా మంచిది అన్నమాట. చాలా వాటికి ఇక్కడ మనం ఫ్లవరింగ్, బాడీ డీటాక్స్ చేస్తుందండి. మెయిన్ ఏంటంటే డీటాక్సింగ్ ద బాడీ. ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ డీటాక్స్ చేస్తాయి. కొన్నిట్లో ఏంటంటే హై క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, హై ఉంటుంది దాంట్లో. సో మనం ఇది కూర అరటి. మనం చూడ పీచ్ ఫ్రూట్స్, పీచ్ పళ్ళు కూడా ఉన్నాయి. పీచ్ ఉందండి. దిస్ ఆల్సో వెరీ ఫేమస్. చాలా మంది అడుగుతారు తెలంగాణలో పీచు ప్లమ్ పెరుగుతాయా అని. కంపల్సరీ పెంచండి. మన దగ్గర తీసుకెళ్లిన వాళ్ళు కూడా చాలా మందికి సక్సెస్ ఉంది దీంట్లో. ఇది నాష్పత్రి అంటారు. పియర్, పియర్ ఫ్రూట్స్. గ్రీన్ గా యాపిల్ లానే ఉంటుంది ఇది, గ్రీన్ యాపిల్ లాగా. సో లోపలికి వస్తే కొద్దిగా గరుగ్గా ఉంటుంది. పీచ్ అంటారండి, పియర్, సారీ, ఏషియన్ పియర్ అంటారు. ఇది వచ్చేటప్పటికి ప్లమ్, హిందీలో అల్బుకార్ అంటారు. అల్బుకార్ ఫ్రూట్ అండి ఇది. ఇది మోస్ట్లీ అంతా కాశ్మీరు, జార్ఖండ్ చలి ప్రదేశాలు అంటారు. కానీ మనం దీన్ని పెంచే విధానాలు చెప్తాము, అలా పెంచుకుంటే బాగా వస్తాయి. ఇది చక్కెరకేళి చూడొచ్చండి మీరు. చక్కెరకేళి రెడ్ బనానా, ఇక్కడ రెడ్ ఉంది. మనకు అక్కడ ప్లెయిన్ చూసాం ఇందాక. లుకత్ ఫ్రూట్ అంటారండి. ఇది కూడా చాలా రేర్ కాంబినేషన్లో ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్లో వస్తుంది. కాయ బాగా ఇంత పెద్దగా వస్తుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో చాలా ట్రాపికల్ క్లైమేట్లో పెంచచ్చు. ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మనకు, ఇవి పెంచుకుంటే చాలు. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఇది అలహాబాద్ సఫేద. ఇందాక లలిత జామ చూసాము, ఇది అలహాబాద్ సఫేద. జామలో చాలా వెరైటీస్ ఉంటాయి, కానీ మనం కొన్ని మంచివి పెట్టడం జరిగింది. మంచివి అంటే స్వీట్గా ఉండి పీపుల్ ఎంజాయ్ చేసే ఫ్రూట్స్ని పెట్టడం జరిగింది. ఇది ఇదేంటండి, ఇది డిఫరెంట్. ఇది రాంబుటాన్ అండి. రాంబుటాన్ వచ్చి చాలా బాగుంటుంది. రెడ్ గా ఫ్లవరింగ్ ఇట్లా ఉండి పైన కొద్ది కొద్దిగా ఇదిలా ఉంటుంది అన్నమాట, స్పైక్స్ లా ఉంటుంది. చాలా టేస్టీ ఫ్రూట్ అండి ఇది కూడా, రాంబుటాన్. నట్మెగ్ కూడా ఇది పెంచుకోవచ్చు. జాజికాయ, ఇది నేలకమ్మ. కాకపోతే సీడ్ వచ్చి చాలా ఎక్స్పెన్సివ్. సీడ్ సారీ గ్రాఫ్టెడ్ వచ్చేటప్పటికి మనకు ఒక్కొక్క మొక్క 800-900 దాకా పలుకుతుంది, కానీ మనం పెట్టట్లేదు అది. ఇది సీడ్ గ్రోన్. జాజికాయ అంటే మనకు తెలుసు మసాలాలో వేసేది, నల్లగా ఉంటుంది. చాలా బాగున్నాయి. అన్ని ఇండోర్ ప్లాంట్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇవైతే మనము ఇండో చిన్న మామూలుగా కుండీలో పెంచుకోవచ్చు అండి. ఇది ఇంట్లో చిన్న కుండీలో కూడా మనం పెట్టినా కూడా వస్తుంది. అండ్ ఇండోర్ మొక్క ఇది, నేను ఆల్రెడీ పెంచుతున్నాను, చాలా బాగా వస్తుంది. బ్యాంబో పామ్ అన్నమాట ఇది. ఇవన్నీ కూడా మనకు రకరకాల ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి. బాల్కనీలో పెంచుకోవచ్చు మొక్కలన్నీ.
ఇక్కడ చూసేసరికి మనకు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి, ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఫ్లవర్ ప్లాంట్స్ కానీ మీకు ప్రతి ఒక్కటి మీకు చూపిస్తున్నాను. సో మీరు ఒకసారి కనుక నర్సరీకి విజిట్ చేస్తే కనుక మీరు చాలా డీటెయిల్గా వీటిని చూసి మీరు అడిగి తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ ప్లాంట్ చూడండి, ఇది వెల్వెట్ యాపిల్ అంటారు, నా బ్యాలో వెల్వెట్ యాపిల్, ఇది కూడా చాలా అరుదైందండి. అట్లానే మనకు ఆల్ టైమ్ మ్యాంగో ఉంది, సో వాటర్ యాపిల్ లో కూడా మనకు రెడ్ ఉంది, వైట్ కలర్ ఉంది, మనకు రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇటు రామాఫలం ఉంది, పంపర పనస మిద్దె తోటకి, వెనక చూసినట్టయితే అవిస చెట్టు అంటారు, అవిస ఇది రెడ్ పర్పుల్ కలర్ అండి, అవిస కొబ్బరిలాగా వస్తాయి, అవిస ఆకు పువ్వు ఇది కూడా. తర్వాత లక్ష్మాఫలం, కీమో ఫ్రూట్ కూడా క్యాన్సర్ కి దీంతో ఇప్పుడు సూప్ తాగుతారు, చాలా మంది అడుగుతూ ఉంటారు లక్ష్మాఫలం ఉందా అని. సో ఇది కాదంపుల్లి అంటే ఏంటంటే, కడంపుల్లి అనేది ఏంటంటే అమ్మా మలబార్ టామరిండ్ అని కూడా అంటారు, కేరళలో చాలా ఫేమస్ ఇది. ఏంటంటే ఇది నిమ్మ సారీ మన చింతపండు బదులు వీళ్ళు దీన్ని యూజ్ చేస్తారు, పులుసులకి పచ్చళ్ళకి అంటే మామూలుగా ఇంట్లో చేసే దానికి యూజ్ చేస్తారు. పచ్చిరా అనేది ఏంటంటే జాపనీస్ గుడ్ లక్ ప్లాంట్ అమ్మా, దాన్ని మనం అలా అల్లుకోవచ్చు అనమాట జడలాగా. ఇది నైట్ క్వీన్, నైట్ క్వీన్ ఉంది, చాలా బాగుంటుంది నైట్ క్వీన్. మనం ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి అక్కడ, ఇది వచ్చి ప్యాషన్ ఫ్రూట్, మీకు ప్యాషన్ ఫ్రూట్ కి హైబ్రిడ్ లెమన్ ప్లాంట్, సీతాఫల్ ఎన్ఎంకే గోల్డ్ అని, మళ్ళీ వాటర్ యాపిల్ రెడ్ అని, దబ్బకాయ అనేసి, ఆ తర్వాత చిమ్మచింత ప్యాషన్ ఫ్రూట్, మళ్ళీ ఇటు చూసినట్టయితే మీకు లెమన్ గ్రాస్, బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు అని చెప్పాను కదమ్మా అది, తర్వాత కాగ్జీ లెమన్ కాయలతో ఎలా ఉంటుంది, లిచీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదండి, లిచీ ప్లాంట్ కూడా ఉంది. మనకి ఇక్కడ చాలా మంది అడుగుతారు పెన్సిల్ దొండ, పెన్సిల్ దొండ కూడా ఉంది చూపిస్తాను నేను. కాగ్జీ లెమన్, లెమన్స్ అన్ని ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి కదా. ఇదేంటంటే విత్తనాలు ఎక్కువ ఉంటాయి అమ్మా, కాకపోతే బాగుంటుంది టేస్ట్, కాయలో విత్తనాలు ఎక్కువ ఉంటాయి. లెమన్ గ్రాస్, ఇది వచ్చి ఆల్ టైమ్ మ్యాంగో చూడండి, ఆల్రెడీ పూత, ఆల్ టైమ్ మ్యాంగో. మరి మిద్దె తోటకి బిల్వపత్రము, దీని వెనక వచ్చి పునాస అంటాం, పప్పులకి పచ్చళ్ళకి మ్యాంగో. ఇక్కడ మనకు ఇది ఆమ్రా ఫ్రూట్ అంటారండి, చాలా కలకత్తా ఫేమస్ ఇది, బెంగాల్ సైడ్ చాలా బాగుంటుంది, కాయ రంగిరేగిపోయినంత ఉంటుంది, మంచి మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది దీంట్లో, ఫ్రూట్ కూడా వేసుకొని తింటారు, ఫ్రూట్ ప్లాంట్ చాలా బాగుంటుందండి. టెరెస్ గార్డెన్ లో పెంచొచ్చండి, పెంచొచ్చండి. ఇది వచ్చి రెడ్ మాల్టా, అంటే సేమ్ ఆరెంజ్ లాగానే ఉంటుంది, తెలియని వాళ్ళకి కోస్తే లోపల రెడ్ గా ఉంటుంది, రెడ్ మాల్టా రణఫలము. ఇది పెన్సిల్ దొండ, చాలా మంది అడుగుతూ ఉంటారు పెన్సిల్ దొండ. ఇది చూడండి అమ్మా ఎంత బాగుందో, క్యూట్ గా ఉంది. ఇది బ్రెజిలియన్ చెర్రీ, అంటే మనం స్టార్ ఉసిరి పప్పు ఉసిరి ఎలా చూసామో ఈ చెర్రీ వచ్చి అలాగా స్టార్ ఉసిరి లాగా ఉంటుంది అమ్మా, చాలా హెల్దీగా ఉంది మొక్క ఇది. ఇక్కడ మనం చూడొచ్చండి కర్రీ లీవ్స్, కరివేపాకు ఉంది, తర్వాత ఆమ్రా ఫ్రూట్, ఆమ్రా ఉంది, రుద్రాక్ష చెట్టు కూడా ఉందండి మనకి ఇక్కడ, రుద్రాక్ష కూడా మిద్దె తోటకి రుద్రాక్ష ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంకా మనకి వెరైటీ కదంబ చెట్టు ఉంది, సంపంగి సింహాచల సంపంగి మిద్దె తోటకు ఉంది మన దగ్గర. ఈ కదంబ ఫ్లవర్ చెట్టు మనము టెరెస్ గార్డెన్ లో పెట్టొచ్చు, లేదమ్మా నేలకి అది కంపల్సరీ, పెద్ద వృక్షం, పెద్ద వృక్షం మామూలుగా పెరుగుతుంది. ఇది వచ్చి సంపంగి మొక్క కూడా ఉందండి మనకి ఇక్కడ, సింహాచల సంపంగి అంటాము. ఇంకా వెరైటీస్ అన్ని మ్యాంగో అన్ని ఉన్నాయి మన దగ్గర, రకరకాల మామిడి మొక్కలు ఉన్నాయి. మనం నీళ్ళలో బాయిల్ చేసుకొని పొద్దున్నే తాగితే చాలా మంచి కలర్తో ఉంటుందండి, మాక్టైల్స్ లాగా. దీంట్లో కొద్దిగా నిమ్మ చుక్కలు తగిలేటప్పటికి ఆ కలర్ కూడా ఈ కలర్లో ఉంటుందండి జ్యూస్, చాలా మంచి కొంచెం. గూగుల్ చేస్తే తెలుస్తుందండి శంఖపుష్పం జ్యూసెస్ ఎలా ఉంటాయి. శివుడికి చాలా ఇష్టం అంటారండి పూలు. ఈ చెట్టు చూడండి ఇక్కడ, ఇదేంటంటే డిఫరెంట్ గా ఉంది, సింధూరం, సింధూరం. మామూలుగా మనం ఏంటంటే కలర్స్ చైనీస్ కలర్స్ అవి ఇవి ఫుడ్ లో వేస్తూ ఉంటాం, మన ఒంటికి మంచిది కాదు క్యాన్సీరియస్ ఉంటాయని. ఇది యాక్చువల్లీ రియల్ కలర్ అనమాట, ఇది సింధూరం పువ్వు ఇలా వస్తుంది. దీంట్లో విత్తనాల్ని మనం పోపు డబ్బాలో పెట్టుకుని కొద్దిగా వాటర్ లో కలుపుకుంటే మంచి కలర్ వస్తుంది. సో ఆలు 65 ఫ్లేవర్డ్ రైస్, ఎలాంటి కలర్ రైస్ వేసుకున్నా కానీ ఇవి వేసుకుంటే హెల్త్ కూడా మంచిది. అటు పత్తి మందారం ఉందండి చూడండి, చాలా మంది ఇవాళ రేపు అడగడం జరిగింది మాకు పత్తి మందారం కావాలని. ఇది ఈ మొక్కలన్నీ పత్తి మందారం అండి, ఇది రెడ్ కలర్ ఆర్ పింకిష్ కలర్ ది రెండు కలిసి ఉన్నాయి దీంట్లో, ఇది పత్తి మందారం. సో రావడం కూడా అలాగే వస్తున్నాయి మనకు, పత్తిలానే ఉంటాయి, బాగా ఉంటాయి పూలు. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు దీన్ని లెగస్టోమియా అంటారు, చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండి. ఇవి రెండు ఉన్నాయండి మా దగ్గర, రెండు కలర్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఫ్లవర్స్. టికోమా, మళ్ళీ ఇది బ్లూ క్రీపర్ అంటాము. అటు చూస్తే కొన్ని రోజ్ మొక్కలు,
ఇక్కడ మనకు మామూలు బోగన్విల అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి మన దగ్గర. ఎవరైనా సరే నర్సరీ విజిట్ చేస్తే మీరు చాలా బోలెడ్ ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదమ్మా మళ్ళీ అదే టైం గడుస్తున్న కొద్దీ మొక్కలు తగ్గిపోతూ ఉంటాయి ఎందుకంటే కొనేస్తుంటే మళ్ళీ ఇమిడియట్ గా తయారు కావు కాబట్టి సో మనకు ఆ కొద్దీ కన్స్ట్రెయింట్ అనేది ఉంటుంది. మీరు అంటే ఇవి కాకుండా ఇంకా ఏమైనా అంటే మొక్కలే కాకుండా ఇంకేమైనా సర్వీసెస్ ఉన్నాయండి? ప్రస్తుతం అయితే ముందు మేము చాలా సర్వీసెస్ చేసేవాళ్ళమ్మా కానీ ఇప్పుడు ఈ లాక్డౌన్ లో చాలా మంది ఎంప్లాయీస్ వదిలేయడం వల్ల తర్వాత చేయాలంటే టైంలు సరిపోక చేయట్లేదు. కాకపోతే మన దగ్గర ఏంటంటే ఇప్పుడు మీరు చూసిన దానికంటే ఇంకా పెద్ద మొక్కలు కూడా ఉంటాయి. అవేంటంటే కొంతమంది చాలా మంది అంటే ఏజ్డ్ వాళ్ళు కానీ హాబీ వాళ్ళు ఏంటంటే మాకు పెద్ద పెద్ద చెట్లు కావాలని అలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ప్లేస్ లో కాకుండా మనం వేరే ప్లేస్ లో స్టోర్ చేస్తాం అన్నమాట. నాకు ఇంకొకటి నేను అబ్జర్వ్ చేశానండి ఇక్కడ రెడ్ సాయిల్ అని నేను కనిపించింది నాకు ఇక్కడ, దాని గురించి చెప్తారండి? ఇది కొంచెం సాయిల్ డిఫరెంట్ గా ఉంది, మనం బయట చూసినప్పుడు ఇలా గడ్డలుగా ఉంటుంది మట్టి. ఇప్పుడు చూడండి అమ్మా ఈ సాయిల్ ఎంత సాఫ్ట్ గా ఉందో. చాలా మంది మిద్దె తోటలు ఏంటంటే ఎక్కువ మటుకు 80% మంది లేడీస్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే వర్షాకాలంలో ఎర్రమను బాగా తడిచిపోతుంటుంది, గడ్డలుగా ఉంటుంది, కలుపుకోవడానికి కష్టపడుతుంటారు. మనకి ఎంత సింపుల్ అంటే ఇది ఇంట్లో మామూలుగా ఏదైనా పిండి ఇండి కలుపుకున్నట్టు ఇది కలుపుకోవడం. మన దగ్గర వెర్మీ కంపోస్ట్ ఉంది, మళ్ళీ కోకోపీట్ ఉంది. అంటే జస్ట్ ఇది ఇది ఇలా వేసుకున్నావా, ఇది ఇలా వేసుకున్నావా, ఇది ఇలా వేసుకున్నామా, అంతే ఇలా కలిపేసాము. ఎంత ఈజీగా తయారైపోయింది మీకు, అసలు లైట్ వెయిట్. ఇది మనం కంప్లీట్లీ స్టెరిలైజ్ చేసిన సాయిల్ మనం తయారు చేసి ప్యాకెట్ రూపంలో 25 kg బ్యాగ్స్ లాగా ఇలా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది స్టోర్ చేసుకొని మనం ఎప్పుడైనా ఇక్కడ మంచి మొక్క దొరికింది అనుకో ఆ టైంలో వెళ్ళి మట్టి కొండం అవన్నీ ఉండదు, ఇంట్లో హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే దిస్ కంప్లీట్లీ వాటర్ ప్రూఫింగ్లో సీల్ చేసి పడింది. సో ఇవి కాకుండా మనకి ఇంకేమైనా అంటే ఆన్లైన్ సర్వీస్ ఏమైనా ఉందండి? ఆన్లైన్ ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఇస్తున్నాము. అది కూడా ఏంటంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి కాబట్టి డెలివరీ చార్జెస్ వాళ్ళే పెట్టుకోవాలి. డెలివరీ చార్జెస్ పెట్టుకుంటే మీరు ఆన్లైన్ లో పంపించేస్తారు, మొక్కలు పంపిస్తారు. మళ్ళీ కొద్దిగా విసులుబాటు అయ్యాక మళ్ళీ పెంచుతాము. తెలంగాణ నుండి డిస్ట్రిక్ట్స్ కి ఆంధ్రాకి ముందు ఇచ్చేవాళ్ళం, మళ్ళీ అది రీఇనిషియేట్ అవుతుంది. అది కాకుండా ఏంటంటే మన దగ్గర పాట్స్ పాట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ చూసినా మీరు కోకోపీట్ ఉంది వీళ్ళ దగ్గరే. మనకి ఇక్కడే వర్మీ కంపోస్ట్ కూడా అవైలబుల్ గా ఉందండి, అన్ని ఇక్కడే తీసుకోవచ్చు మనము. సో ప్రతిదీ కూడా ఇవి కూడా మీరు ఆన్లైన్ డెలివరీ చేస్తారు కదండి? ఇవన్నీ బేసికల్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకళ్ళు వచ్చారంటే గార్డెనర్ కి అన్ని ఒక చోటే నాలుగు చోట్ల తిరగకుండా ఒక చోట దొరికేటట్టు చేయడమే మా సంకల్పం అమ్మ. దానివల్లే ఇవన్నీ ఒక చోట అందరికి ఇవ్వడం జరిగింది. చాలా కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ ఉంటారు ఇక్కడికి వచ్చాక, అన్ని ఇస్తున్నాము ప్లస్ గైడెన్స్. సో అదే అనమాట. సో ఒకళ్ళు చూడొచ్చండి ఇక్కడ ఇది హనుమాఫల్ అంట, చూడండి ఇక్కడ మీరు చాలా ఆకులు చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. సీతాఫల్, రామాఫల్, తర్వాత మనకు హనుమాఫల్ కూడా మనకు వీళ్ళ దగ్గర ఉందండి. కాయ కూడా వచ్చింది చూడండి. సో ఇక్కడ ఉన్న మొక్కలన్నీ ఒకసారి చూపిస్తాను నేను.